Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరు టీడీపీ నేతలకు జగన్ సర్కార్ షాక్. 2014లో వైసీపీ నుంచి గెలిచి సొంత పార్టీకి వెన్నుపోటు పడిచి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావుకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వీరి గ్రానైట్ క్వారీల్లో భారీ అక్రమాలు బయటపడడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇదివరకే అక్రమాలు నిజమేనని తేల్చి కోట్లాది రూపాయలు జరిమానా విధించడంతో పాటు పరిమిట్లు నిలిపివేశారు. వెంటనే హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వ ఉత్తర్వులను గొట్టిపాటి రవికుమార్ రద్దు చేయించుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చినా వాటిని కూడా హైకోర్టు ద్వారా రద్దు చేయించారు. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీరిద్దరి గ్రానైట్ గనుల లీజును రద్దు చేసింది. అధికారులు రద్దు ఉత్తర్వులను కూడా మైనింగ్ ప్రాంతంలో అతికించారు. గ్రానైట్ క్వారీల్లో భారీ లోపాలు ఉన్నట్లు గుర్తించి లీజులను రద్దు చేశారు. బల్లి కురవ, గురిజేపల్లి సమీపంలోని 11 క్వారీల లీజులను రద్దు చేశారు. వీటిలో అనేక కంపెనీలలో గొట్టిపాటికి భాగస్వామ్యం ఉంది. పోతుల రామారావుకు చెందిన సదరన్ గ్రానైట్ క్వారీ లీజును కూడా రద్దు చేశారు.